हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल नेनु ललिता गुप्ता ईनाटी सौंदर्य वेदंलो इंट्लोने डेटाल ए विधंगा तैयार चेसुकोवालो चूपिंचबोतुन्नानंडि। डेटाल अनेदि मनं बट्टलनु वाश् चेसिन तर्वात डेटाल नि वेसि एलांटि बैक्टीरिया लेकुंडा उंडडानिकि डेटाल नि वाडुतू उंटां। अला केमिकल्स तो कूडिन डेटाल काकुंडा मनं इंट्लोने आयुर्वेदिक पद्धति डेटाल तैयार चेसुकुने विधानान्नि इप्पुडु नेनु मीकु चूपिंचबोतुन्नानु। अलागे फ्रेंड्स मीरु गनुक मन वीडियोस नि कोत्तगा चूस्तुन्नट्लयिते मन चैनल नि विजिट चेयंडि। विजिट चेसिनट्लयिते संवत्सरं पोडुगुना निल्व उंडेलागा आयुर्वेदिक शांपूलु आयुर्वेदिक क्रीम्स अलागे सब्बुलु हेल्थ टिप्स ब्यूटी टिप्स अन्नी पेट्टडं जरुगुतोंदंडि। इंट्रेस्ट उन्न वाळ्ळु चूडंडि, चूसि मीकु नच्चिनट्लयिते तप्पकुंडा ओक लाइक चेयंडि, अलागे मी फ्रेंड्स कि षेर चेयंडि। सब्स्क्राइब चेसिनट्लयिते नेनु पेट्टिन वीडियोस अन्नी मीकु वेंट वेंटने वच्चेस्तायि। ఇప్పుడు మనం ఆయుర్వేదిక్ పద్ధతిలో డెటాల్ ని తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం। దానికి కావాల్సింది ఒక కాలి ప్లాస్టిక్ బాటిల్ మాత్రమే తీసుకోవాలండి। ఇక్కడ బాటిల్ అనేది ప్లాస్టిక్ ది మాత్రమే ఉండాలి। అలాగే కుంకుడుగాయలను శుభ్రంగా కడిగి తీసుకోవాలి, అలాగే వేపాకుని కడిగి తీసుకోవాలి, అలాగే కొద్దిగా బెల్లం 1/2 లీటర్ వాటర్ ఇక్కడ వీటిని करेक्ट कोलतल प्रकारमे तीसुकोवाली। 1/2 लीटर वाटर 50 ग्राम्स बेल्लम अलागे कुंकुडुकायलु वेपाकु कलिपी 150 ग्राम्स रेंडु कलिपी 150 ग्राम्स तीसुकोवाली। तीसुकोनी ई विधंगा बाटिल नि तीसुकोनी इप्पुडु ई मूडिंटिनी मनं ई बाटिल लो वेसुकुंदाम। ई विधंगा मोत्तं बाटिल लो वेसुकोवाली। కొలతలు సమంగా ఉండాలండి, ఉంటేనే ఈ డెటాల్ అనేది మనకు రెడీ అవుతుంది। మీరు ఇక్కడ వేపాకుని ముక్కలు ముక్కలుగా చేసి కూడా వేసుకోవచ్చు। ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం వాటర్ ని పోసుకోవాలి। वाटर पोसिन तर्वात मूतन पेट्टेयाली। मूत एप्पुडैना सरे टाइट गा उन्ना डब्बा बाक्स नी मात्रमे तीसुकोवालंडि। बाटिल अनेदि टाइट गा मूत उंडाली, अलांटि बाटिल नी मात्रमे तीसुकोवाली। अंते काकुंडा मनं वाटर पोसिन तर्वात अन्नी वेसिन तर्वात बाटिल अनेदि इंत खालीगा उंडेलागा चूसुकोवाली। अलागैते मनकि इक्कड गैस फाम अवुतुंदि काबट्टि खालीगा उन्नप्पुडु మనకి లిక్విడ్ మొత్తం బయటికి రాకుండా ఉంటుంది। ఆ విధంగా హాఫ్ బాటిల్ ఖాళీగా ఉండేలాగా చూసి బాటిల్ ని తీసుకోవాలి। ఈ విధంగా టైట్ గా మూత పెట్టాలి। ఇప్పుడు దీనిపైన మనం దీన్ని ఏ రోజు అయితే రెడీ చేస్తున్నామో ఆ రోజు డేట్ ని వేసుకోవాలి। ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం డేట్ వేసుకోవాలండి। ఏ రోజు అయితే రెడీ చేశామో ఆ రోజు మనం డేట్ వేసుకోవాలి। వేసుకున్న తర్వాత ఈ బాటిల్ ని ఎండ తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి। నీడగా ఉన్న ప్లేస్ లో మాత్రమే ఈ బాటిల్ ని ఉంచుకోవాలి। ఉంచుకున్నట్లయితే మనకు కరెక్ట్ గా 3 మంత్స్ లో డెటాల్ అనేది రెడీ అయిపోతుంది। దీన్ని మధ్య మధ్యలో మనం ఆల్టర్నేట్ గా ఈ విధంగా క్యాప్ తీయాలి। తీసినట్లయితే బాటిల్ లో నుండి గ్యాస్ అనేది ఎల్లిపోతూ ఉంటుందండి। తర్వాత మళ్ళీ వెంటనే ఇలా పెట్టేసేయాలి। పెట్టేసినట్లయితే మళ్ళీ ఆల్టర్ 1 డే లో మళ్ళీ గ్యాస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది। గ్యాస్ ఫామ్ అయినట్టు మనకి ఎట్లా తెలుస్తుందంటే ఈ విధంగా బాటిల్ ని ప్రెస్ చేసినప్పుడు ప్రెస్ అవదండి। గ్యాస్ ఫామ్ అయినప్పుడు బాటిల్ అనేది టైట్ గా ఉంటుంది, ఇలా ప్రెస్ అవదు, టైట్ గా ఉంటుంది। అప్పుడు గ్యాస్ ఫామ్ అయినట్టు మనం గుర్తించి వెంటనే ఇలా క్యాప్ తీసి వెంటనే గ్యాస్ అనేది తీసివేస్తూ ఉండాలి। ఆ విధంగా గ్యాస్ తీస్తున్నప్పుడు ఇది అనేది మొత్తం పైకి ఉబికి వస్తుంది కాబట్టి బాటిల్ ని సగం ఖాళీగా ఉండేలాగా చూసుకుంటే అలా జరగకుండా ఉంటుంది। ఈ విధంగా 3 మంత్స్ ఉంచేసినట్లయితే మనకు డెటాల్ అనేది తయారవుతుంది। ఇక్కడ నేను ఆల్్రెడీ తయారు చేసిన బాటిల్ ని చూపిస్తున్నానండి। ఈ విధంగా చూడండి, నొక్కినా గాని మనకు ప్రెస్ అవదు, గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది। ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసినట్లయితే గ్యాస్ ఎల్లిపోతుంది। ఈ విధంగా మళ్ళీ మనం మూతని టైట్ గా పెట్టేసుకోవాలి। చూడండి, ఇప్పుడు ప్రెస్ అవుతుంది ఇలా। ఈ విధంగా
3 మంత్స్ బాటిల్ ని మనం ఉంచేసేయాలి. ఉంచేసినట్టయితే మనకు డెటాల్ అనేది తయారవుతుందండి. అయితే ఈ డెటాల్ అనేది మనం బట్టలని వాష్ చేసిన తర్వాత వాషింగ్ మెషిన్ లో వాష్ చేసిన తర్వాత సెకండ్ టైం మనం బట్టలని పిండడానికి ముందుగా 1 స్పూన్ ఈ డెటాల్ ని వేసుకోవాలి. 3 మంత్స్ తర్వాత మాత్రమే డెటాల్ అనేది రెడీ అవుతుందండి. అప్పుడు మాత్రమే మనం బట్టలు వాష్ చేస్తున్నప్పుడు మొత్తం 1 స్పూన్ వేసినట్టయితే గనుక మనం విడిగా డెటాల్ ని వాడనవసరం లేదు. దీన్ని ఆయుర్వేదిక్ పద్ధతిలో తయారు చేశాం కాబట్టి ఈ లిక్విడ్ ని మనం డెటాల్ మాదిరిగా ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకున్నట్టయితే మనం బట్టలకి వాష్ చేయడానికి రకరకాల సబ్బులు సర్ఫులు వాడుతూ ఉంటాం కదా, అలా సబ్బులలో ఎన్నో రకాల కెమికల్స్ సర్ఫులో ఎన్నో రకాల కెమికల్స్ కలుస్తూ ఉంటాయి. అంతే కాకుండా డెటాల్ ని వాడినప్పుడు కూడా దాంట్లో కూడా రకరకాల కెమికల్స్ అనేవి వాడుతూ ఉంటారు. ఆ విధంగా మనము మొత్తం కెమికల్స్ తోనే శుభ్రం చేస్తుంటాం బట్టల్ని. అలాంటప్పుడు అలాంటి కెమికల్స్ ప్రభావం కూడా పడకుండా మనం ఈ డెటాల్ ని వేసినప్పుడు మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. కెమికల్ ప్రభావం అనేది మన ఒంటిపైన ఉండదు, బట్టలపైన ఉండదు, అలాగే భూమిలోకి మనం వేసిన కెమికల్స్ అన్ని భూమిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. దాని నుండి భూమి అనేది సారవంతాన్ని కోల్పోతుందండి. అలా కోల్పోయినప్పుడు భూమిపైన పంటలు పండడానికి కూడా రాకుండా భూమి కెమికల్స్తో నిండిపోతుంది. ఇప్పుడు మనం ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా ఈ డెటాల్ని ఉపయోగించినట్టయితే బ్యాక్టీరియా మొత్తం రాకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ డెటాల్ అనేది భూమిని సారవంతం చేసేస్తుంది. చాలా సారవంతంగా చేయడమే కాకుండా భూమిలో మనకు ఎన్నో రకాల ఎర్త్వార్మ్స్ అనేవి చచ్చిపోయి ఉన్నాయి. మనం వాడే కెమికల్స్కి భూమి ఎంత సారవంతాన్ని కోల్పోయింది. ఇప్పుడు మనం ఈ డెటాల్ని వాడటం ద్వారా ఎర్త్వార్మ్స్ అనేవి కంప్లీట్గా భూమిలోకి వచ్చేసి మనకు పంటలు పండడానికి ఎంతో బలాన్ని భూమిని సారవంతనం చేయడం అనేది జరుగుతుందండి. భూమిలో ఎర్త్వార్మ్స్ ఉన్నప్పుడు భూమిలో రంధ్రాలు వేస్తూ ఉంటాయి ఎర్త్వార్మ్స్ అనేటివి. అప్పుడు మనకి వర్షం పడ్డప్పుడు వర్షం నీళ్ళన్నీ భూమిలో జల్లడలాగా ఉంటుంది భూమి. కాబట్టి వర్షం నీళ్ళన్నీ భూమిలోకి ఇంకి భూమి అనేది సారవంతం అయిపోయి మనకు వాటర్ ప్రాబ్లం అనేది లేకుండా భూమిలో జలధార అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం కెమికల్స్ అనేవి ఎక్కువ వాడుతున్నాం కాబట్టి ఎర్త్వార్మ్స్ అనేవి లేకుండా చచ్చిపోయి ఉంది భూమి అంతా, బీడువారిపోయి ఉంటుందండి కెమికల్స్ ఎక్కువ వాడడం ద్వారా. ఈ విధంగా మనం కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఇంట్లో గనక ఇలాంటివి వాడినట్టయితే కెమికల్స్ ప్రభావం అనేది లేకుండా ఉంటుంది. అలాగే బట్టల మీద మనకు బ్యాక్టీరియా ప్రభావం కూడా లేకుండా ఉంటుంది. భూమి సారవంతమైపోయి మనకు ఎన్నో రకాల లాభాలు అనేవి ఉంటాయి. అయితే మనం ఇక్కడ ఈ డెటాల్గా బట్టలకే కాకుండా ఈ లిక్విడ్ని మనం ఇల్లుని మనం తడిగుట్ట పెట్టి తుడుస్తూ ఉంటాం. అలాంటప్పుడు కూడా బకెట్లో 1 స్పూన్ ఈ స్పూన్తో 1 స్పూన్ మనం బకెట్లో వేసుకుంటే చాలండి. ఇల్లు అనేది ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా చాలా శుభ్రంగా క్లీన్ అవ్వడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మనం బాత్రూమ్స్ క్లీన్ చేసినప్పుడు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఈ లిక్విడ్ని ఉపయోగించినప్పుడు బాత్రూంలో ఎలాంటి బ్యాక్టీరియా అనేది లేకుండా కూడా ఈ లిక్విడ్ ఉపయోగపడుతుంది. ఈ పద్ధతిలో నేను రకరకాల ఎంజైమ్స్ను కూడా పెట్టాను, అలాగే షాంపూలను కూడా రెడీ చేసి పెట్టానండి. సంవత్సరం పొడుగునా మనము ఈ విధంగా తయారు చేసుకున్నట్టయితే కుంకుడుకాయ షాంపూలు రీటా షాంపూలు ఏవైనా సరే మనకి పాడవకుండా సంవత్సరం పొడుగునా స్టోర్ చేసుకోవచ్చు. మీరు అన్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోల్లో చూడొచ్చండి. ఈ విధంగా రకరకాల ఎంజైమ్స్ని కూడా మనం తయారు చేసి వాడుకోవచ్చు. ఎంజైమ్స్ ఉపయోగాలు కావాలంటే కనుక యూట్యూబ్లో మీరు సెర్చ్ చేయండి. చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది ఈ ఎంజైమ్స్లో ఉందండి. చక్కగా వీటిని తయారు చేసుకున్నట్టయితే మనకు అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుంది. కెమికల్ ప్రభావం అనేది మనపైన లేకుండా ఉంటుంది, భూమిపైన లేకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.